అనంతనగర్ డివిజన్ సుభాష్ నగర్ కోణిలో ఈదమ్మ మైసమ్మ మంత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని పలు కాలనీలు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు తలసాని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోలన్ లక్ష్మీరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలరెడ్డి, కౌలి వాసు పాల్గొన్నారు. OU 81వ స్నాతకోత్సవ వేడుకలను ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, టీఆర్టీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అతిథులుగా హాజరు కానున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించే ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయడం ఆనవాయితీ. రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు సహా ఇప్పటి వరకు ఓయూ నుంచి 47 మంది ఈ పురస్కారాలు అందుకున్నారు. గతంలో ఓయూ తరపున 2001లో ప్రముఖ డిజిటల్ టెక్నాలజీ ఇంజనీర్ డాక్టర్ అరుణ్ నేత్రోవాలి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అయితే 2 దశాబ్దాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఎవరికి ఇవ్వలేదు. చివరిసారిగా ఓయూ స్నాతకోత్సవం 2019 జూన్ 17న జరిగింది. అప్పట్లో 6 ఏళ్ల కాలానికి సంబంధించి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 2018 జూన్ నుంచి గతేడాది జూలై మధ్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ఇవ్వనున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో 2 స్నాతకోత్సవాల నిర్వహణ బాధ్యతలు చూసిన వ్యక్తిగా ప్రస్తుత పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గుర్తింపు సాధించనున్నారు. రామంతపూర్ డివిజన్ రామరెడ్డి నగర్లోని శ్రీ రేణుక ఎళ్లమ్మ, శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం నుంచి కరోనా మహమ్మారి అంతరించిపోవాలని స్వామివారిని కోరుకున్నట్లు సుభాష్ రెడ్డి తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న గురుమ సంఘ నాయకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తుందని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రేణుక ఎల్లమ్మ గారి టెంపుల్ పక్కనే మరి ఈరోజు యాగం చేసుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి శ్రీరామ సీత కళ్యాణంలాగా చేస్తూ ఈరోజు దాదాపుగా ఇక్కడ 6-7 మరి యజ్ఞాలు కూడా చేస్తున్న సందర్భం ఉంది. దాంట్లో ముఖ్యులు ఇక్కడ కుర్మ సంఘం నుంచి ఉన్న వాళ్ళంతా కూడా యజ్ఞంలో పాల్గొని ఆ అమ్మవారందరూ కూడా ఆ దేవుడు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మరి మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈ కుర్మ సంఘం నాయకులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఆశీర్వించి మంచి రాబోయే కాలంలో ఆయురారోగ్యాలు ఇస్తూ మరి అష్టాశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుతూ, ముఖ్యంగా ఈ కరోనా బారి నుంచి ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడడం ఇప్పుడు మరి ఇంకా రాబోయే కాలం కూడా ఎటువంటి కరోనా లాంటివి డెంగ్యూ లాంటివి కూడా రోగాలు రాకుండా ఆ భగవంతుడు కాపాడు. తలసేమియాతో బాధపడుతున్న బాధితుల సహాయార్థం కాచిగూడ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు నిర్వహించి బాధితులను ఆదుకుంటున్నామని చెబుతున్న జాయింట్ కమిషనర్ రమేష్తో మా ప్రతినిధి సదాం ఫేస్ టు ఫేస్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కాచిగూడ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవనంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకి బాధితులకి సంబంధించి రెడ్ క్రాస్ వారు సేకరిస్తున్నటువంటి రక్తం గురించి ఈరోజు ఆ రక్తనిధి గురించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రెడ్ క్రాస్ వారి అంచనా మేరకు 100 మంది వరకు రక్తం సేకరించాలని చెప్పేసి, దాతల నుంచి సేకరించాలని చెప్పేసి వారికి ఒక ఉద్దేశం ఉంది. దాని ప్రకారమే ఇప్పటి వరకు మొదటి గంటలోనే 40 మంది రక్తం సేకరించడం పూర్తయింది. ఈ తలసీమియా బాధితులకి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది మనకి ఎవరు అందుబాటులో లేకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కేవలం పోలీస్ శాఖనే ముందుకొచ్చి తలసీమియా బాధితులకు సంబంధించి రక్తం అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో గత సంవత్సరం నుంచి కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తం దానం చేయడం జరుగుతుంది. రక్తం దానం చేయడం వల్ల ఇంకా మన వేరేల ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. మనకు దానం చేయడం వల్ల మనకేమీ కోల్పోము, దానివల్ల ఇంకొకరికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి, రక్తదానం చేయండి, బాధితులను మనం కాపాడుకుందాం. మానవ సేవనే మా తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు మేమున్నామంటూ ఈరోజు కాచిగూడ పోలీస్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రమేష్ గారు మరియు ఏసీపీ ఆకుల శ్రీనివాస్ గారు మరియు సిఐ హబీబుల్లా ఖాన్ హాజరై
ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఏదైతే తలసేమియాతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనేసి డీసీపీ రమేష్ గారు తెలిపారు. ఓటు స్టూడియో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడిని నిరసిస్తూ ముసరంబగ్ డివిజన్ నగర చౌరస్తాలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ధర్నాలో స్థానిక కార్పొరేటర్ భాగ్యలక్ష్మి రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతాడన్న భయంతోనే బీజేపీ నాయకులపై దాడి చేశారంటున్న కార్పొరేటర్ భాగ్యలక్ష్మి రెడ్డితో సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. నిన్న హుజూరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యాత్రపై టీఆర్ఎస్ వారు చేసిన దాడి, దాని నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ వారు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే మలక్పేట్ డివిజన్లోని ముసరంబగ్ డివిజన్లో జిల్లా అధ్యక్షుడు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి గారు నాయకత్వంలో అందరూ కార్యకర్తలందరూ నిరసన పాల్గొన్నారు. దాని గురించి మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ లోపల మన యొక్క కేంద్ర మంత్రి బడిలో కిషన్ రెడ్డి గారి యొక్క యాత్రను ఆ బహిరంగ సభలను అడ్డుకుంటూ దౌర్జన్యకాండ సృష్టించారు టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గుండాలు, కేసీఆర్ ప్రోత్సహించినటువంటి గుండాలందరూ కూడా ఆ యొక్క హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం, రాబోయేటువంటి విజయాన్ని తట్టుకోలేనటువంటి స్థితి లోపల వారు దౌర్జన్యకాండ చేశారు. ఈ యొక్క దౌర్జన్యకాండకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తీసుకోవాలని కేంద్ర పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క మలక్పేట అసెంబ్లీ లోపల మేము యొక్క నిరసన కార్యక్రమాన్ని టేకప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్కు లాలోచిపడి వాళ్లకు కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తూ మమ్మల్ని నిరసన చేస్తున్నటువంటి స్థలం నుండి తీసుకొచ్చి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇదంతా కూడా ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఈ యొక్క అక్కడ హుజూరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ యొక్క గల్ల పట్టుకొని కూడా షెడ్ చింపేసి కొట్టడం జరిగింది టీఆర్ఎస్ గుండాలు. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈరోజు ఈ యొక్క పోలీసు దౌర్జన్యం అనేది ఏ రకంగా తయారైందంటే పోలీసును కొడితే కూడా పోలీస్ అదే టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కాబట్టి హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ యొక్క విజయము ఖాయమైపోయింది. ఆడ ప్రతి విలేజ్ లోపల భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రతి ఒక్క ప్రజలు ఓటు వేసేటువంటి సందర్భము, అన్ని సర్వేస్ కూడా మనకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ నిన్న నుండి ఈ యొక్క గుండాయిజాన్ని ప్రారంభించింది. ఈ యొక్క గుండాయిజాన్ని మేము ఏ రకంగానైనా తట్టుకొని రాబోయేటువంటి 30 తారీఖు జరిగేటువంటి ఎన్నికల లోపల అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా 2వ తేదీ మనం విజయం సాధిస్తున్నామనేటువంటి భారతీయ జనతా పార్టీ పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ ముసంబ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారి మాటలు తెలుసు. హుజూరాబాద్లో నిన్న జరిగిన సంఘటనకి వ్యతిరేకంగా మేము మా ముసంబ డివిజన్లో ధర్నా కార్యక్రమం చేపట్టాము. మేము ఏ విధంగా ఏ హింసకు పాల్పడలేదు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమం చేపట్టే ఇక్కడ మల్లపేట టీఎస్ వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. మేము దీనిని ఖండిస్తున్నాము. హుజూరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఐఏఎస్ సదరు డివిజన్లు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు తెగబడిందని యాకుత్పుర బీజేపీ కన్వీనర్ ధీరజ్ మండిపెట్టారు. గతంలో దుబ్బాకలు సైతం ఇదే తరహాలో టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడ్డారంటున్న ధీరజ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన హుజూరాబాద్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు యాకత్పుర నియోజకవర్గ కన్వీనర్ ధీరజ్ లాల్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిపెట్టారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి. ఎలక్షన్లో భాగంగా కిషన్ రెడ్డి గారు ప్రచారాన్ని చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నిపోతున్నామని తెలిసిపోయింది కాబట్టి ఏ విధంగా ప్రజలలో వెళ్ళాలో అర్థం కాకుండా మా నాయకులను ఆపలేదు. రాజకీయాలు ఎలా ప్రతి ఒక్కరు పోయి ప్రచారం చేస్తుంటారు. దాంతో పాటు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో మంచి పేరున్న నాయకుడు ప్రజల
విపక్షంలో ఉండే నాయకులు ఎందుకంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, పోరాడుండి ఎలక్షన్లు, పోరాడే శక్తి లేదు, ప్రజల అన్ని ఎలక్షన్ రాజకీయాలు చేస్తాం, ప్రజల సేవ లేదు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఎలక్షన్ రాజకీయాలు చేస్తారు మామూలుగా ఉంటుంది. ఆ విధంగా గెలవలేమని చెప్పి తెలిసి కిషన్ రెడ్డి గారిని అడుకోవడం జరిగింది. వేరే విధంగా దాన్ని తీసుకురావాలి. ప్రతి పరిస్థితులలో తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త హైదరాబాద్ వైపు ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తున్నాం, కేసీఆర్కి సినిమా తీస్తాం, ఇంకా కాల్చి బొంద పెడతామని మా పార్టీ నాయకుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఎప్పుడన్నా అడ్డుకోవడం కానీ వాళ్ళని మాట్లాడడం వ్యతిరేకించుకుంటూ మాట్లాడడం కానీ చేస్తే విజయ మీరు అనుకుంటున్నారు, మీరు తెలంగాణని మీకు రాష్ట్రం బయటికి వెళ్ళినా మేము అడ్డుకోగలుగుతాం. తిరగనియ మీ దేశంలో బీజేపీ గెలుపు పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాకి మా ఈ రాష్ట్రం మాత్రమే దేశం మొత్తంలో ఏమైతే మీ పరిస్థితి ఆలోచించింది దానిక దాడి చేయడానికి మన టీఆర్ఎస్ పార్టీ పని అది వాళ్ళు ప్రభుత్వానికి చేతులు ఇస్తున్నారు అనుకుంటున్న వచ్చి మాది ఉంటారని రాబోయే ప్రభుత్వం మాది ఒక్కొక్క కార్యకర్త ఎవరు చేస్తే మా కార్యకర్తలు పట్టేవారని అని పోలీసులు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీద దాడులు చేసినట్టయితే రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఇచ్చినట్టు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తిస్తాం. వాళ్ళ మీద మేము చట్టం చక్కగా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ కిషన్ రెడ్డి గారిని మాత్రం అడ్డుకోవడం అనేది చాలా సిగ్గుచేటి. ఎలక్షన్లో గెలవలేకపోతే పోటీ చేయాలి వేరే రకంగా నాయకులను అడ్డుకోవడం మేము ప్రజాపక్షాన నాయకులు కేంద్ర మంత్రి నిధులు తీసుకురమ్మని చెప్తారు ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో హైదరాబాద్ ఎలక్షన్ కేసీఆర్ గారికి చెప్పబెట్ట కొట్టి హైదరాబాద్ ఎలక్షన్ గెలుస్తాం. దేశం మొత్తంలో ఈ వాతావరణం వస్తుంది, రాష్ట్రం మొత్తంలో ఈ వాతావరణం వస్తుంది కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడికి నిరసనగా షాపునగర్ చౌరస్తాలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీలా ప్రవర్తించి బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతానన్న భయంతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా ఈటెల గెలుపు ఖాయమని శంకరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీర్పేట్ పిఎస్ పరిధిలోని సిరిపురం కాలనీలో లారీ బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న శంకర్ అనే వ్యక్తిపై లారీ దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ కొమ్మరయ్య పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నిందితుల నుంచి 4.92 కేజీల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లికి చెందిన పవన్ అనే వ్యక్తి వద్ద 4 గ్రాముల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా మరో ఇద్దరు నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఎస్కే రెడ్డి, హనుమంత్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. నిందితులు విద్యార్థులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య వెల్లడించారు. మూడు కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఇక ముందు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు, సీఎం గారు అండ్ గౌరవ మంత్రి గారి ఆదేశాల వరకు, ఇప్పుడు మేము ఏంటంటే రిగరస్ గా అంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు మేము స్పీడప్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఈ మా పెరిఫెరల్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ, పిల్లలు ఏంటంటే దేశ భవిష్యత్తు వాళ్ళే కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని స్పేరేసి ఉంచడం లేదు. మేము డ్రగ్స్ మీద చాలా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ చేసేసుకొని ఇంకా ముందు వాట్సాప్ గ్రూప్లో ఉండని, స్టూడెంట్స్ ఎలా ఉండని, ఏమని ఉండని, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రిక్ట్గా మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తామని మీద తెలియజేస్తున్నాం. అనే వ్యక్తి బావోజీపేటకు చెందిన వ్యక్తి, ఈ రామకృష్ణ గౌడ్ కూడా అదే ఊరు, అలియాస్ రాజు పటేల్. ఈ రామకృష్ణ గౌడ్ కూడా అదే ఊరు. ఈ రామకృష్ణ గౌడ్కు అతను సమకూర్చాడని తెలవడం తెలిసింది. రామకృష్ణ గౌడ్ని మళ్ళీ విచారిస్తే హనుమంత రెడ్డి, ఎస్కే రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు, రామకృష్ణారెడ్డి ఇతను మరియు ఈ హనుమంత రెడ్డి వెళ్ళి, రామకృష్ణ గౌడ్ మరియు హనుమంత రెడ్డి ఇద్దరు వెళ్ళి ఎస్కే రెడ్డి అనే వ్యక్తి దగ్గర దీన్ని సేకరించినట్టుగా తెలిసింది. ఎస్కే రెడ్డి అనే వ్యక్తి పూర్తి వివరాలు తెలియదు, కానీ ఇతను ఇస్నాపూర్ ప్రాంతంలో ఉంటాడు. ఇంతకుముందు కూడా ఇతను ఎస్కే రెడ్డి అనే వ్యక్తి డిఆర్ఐ కేసులో కేసింగ్ ఇట్లాంటి మెఫట్రిన్లను సరఫరా చేస్తూనే అరెస్ట్ అయ్యి కొంతకాలం జైల్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. హనుమంత రెడ్డి కూడా ప్రస్తుతం మేము ట్రేస్అవుట్ చేస్తున్నాము, ఊళ్ళో లేడు. ఊరికి టీమ్స్ కూడా పంపించడం జరిగింది, ప్రస్తుతానికి అతను మాకు లభించలేదు. ఈ హనుమంత రెడ్డి అరెస్ట్ అయితే దీని మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్కే రెడ్డి ఎక్కడున్నాడు, ఇంతకుముందు కూడా ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఫర్దర్ విచారణలో బయటకు వస్తాయి. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, కాల్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సేకరించి సమగ్రంగా పూర్తి దర్యాప్తు చేయడం కోసం ఇప్పుడు మా ఇఎస్ విజయభాస్కర్ గౌడ్ గారి నేతృత్వంలో మన జీవన్ కిరణ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రస్తుతానికి మేడ్చల్ ఇన్ఛార్జిగా ఉన్నారు వారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్.
శేలింగపల్లి ఐటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పీడర్ ఏర్పాట్ల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ఆకట్టుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక డిజైనింగ్ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కళ్యాణి గ్రౌండ్ రిపోర్ట్. ఎవరైతే కార్యకర్తలు కానీ డెలిగేట్స్ కానీ వస్తారో వారి కోసం ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏదైతే టీఆర్ఎస్ సాధించిన విజయాలు, అనేక ఘట్టాలు ఏవైతే ప్రధాన ఘట్టాలు ఉన్నాయో వాటికి సంబంధించింది. అదేవిధంగా తెలంగాణ కంటి వెలుగు పథకం కానివ్వండి, లేకపోతే కేసీఆర్ కిట్స్ పథకం కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో పాటు ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ఉంది, అదేవిధంగా షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ఆసరా పింఛన్లు ఉన్నాయి, అదేవిధంగా టీఎస్ఐ పాస్ సంబంధించి ఉంది, రైతు బంధు పథకం, ప్రధానంగా రైతు బంధు పథకం దేశంలోనే అందరినీ ఆకట్టుకున్న పథకం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీ హబ్ ఉంది, భారతదేశ యువ పారిశ్రామికవేత్తల ఏకైక ఐటీ స్టార్టప్ హబ్గా ఒక తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్రీనరీకి సంబంధించి హరితహారం ఉందో దానికి సంబంధించి ఉంది, మహిళలకు రక్షణ కల్పించే విధంగా షీ టీమ్స్ మహిళా సంపూర్ణ రక్షణ కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన విధానం కూడా ఉంది. ఆహార పొలమట్లు, పని ఒత్తిడి, వాతావరణ మార్పుల కారణంగా మహిళల ఆరోగ్య స్థితిలో ఎన్నో మార్పులు వస్తుంటాయని ఈవా స్లైడ్ చైర్పర్సన్ డాక్టర్ లిల్లీ లాడ్రిక్స్ అన్నారు. బంజారీహిల్స్లోని హైత్ ప్లేస్ హోటల్లో 2 రోజుల పాటు మహిళలు ఆరోగ్య స్థితిగతులపై నిర్వహించే ఈవా స్లైడ్ వార్షిక సదస్సును ఆమె ప్రారంభించారు. పరిస్థితులకు అనుగుణంగా హార్మోన్ల ప్రభావం వల్ల మహిళలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని లిల్లీ లాడ్రిక్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ఇప్పటికీ ఎన్నో పరిషత్తులు జరుగుతున్నాయని ఆమె వివరించారు. 2 రోజుల పాటు నిర్వహించే సదస్సులో వివిధ దేశాల నుంచి పేరుగాంచిన 40 మంది వైద్యులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మంది వైద్యులు పాల్గొంటారని లిల్లీ లాడ్రిక్ స్పష్టం చేశారు. ఈ సదస్సులో ప్రతినిధి డాక్టర్లు మహిళల ఆరోగ్య పరిస్థితి పట్ల వివిధ అంశాలపై మాట్లాడతారని చెప్పారు. వారి సమస్యలపై ప్రస్తుతం చేస్తున్న వైద్యంతో పాటు షుగర్, థైరాయిడ్, రక్తహీనత వంటి పలు అంశాలపై చర్చిస్తారని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే సదస్సు యువ వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీప్తి కరీ, ఉషా శ్రీరామ్, మేరీ డిక్రూస్ పాల్గొన్నారు. దాంట్లో ఈరోజు నేను మీతో ఇవా స్ట్రైడ్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడతాను. ఇవా స్ట్రైడ్ ఇది 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అంటే ఈ కాన్ఫరెన్స్లో మెయిన్ విమెన్ ఆరోగ్యం, అంటే ఆడవారి ఆరోగ్యం గురించి, ముఖ్యంగా దీంట్లో డాక్టర్స్ ఇచ్చే కాన్ఫరెన్స్ స్పీకర్స్ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా మనకి 1000, అంటే 1000 వరకు పార్టిసిపెంట్స్ ఉంటారు. 80 మంది డాక్టర్స్ మాట్లాడతారు. అందులో 5 ఇంటర్నేషనల్ స్పీకర్స్, అంటే వివిధ దేశాల నుండి డాక్టర్స్ వచ్చి ఆడవారి ఆరోగ్యం గురించి మాట్లాడతారు. ఇందులో దీని మెయిన్ థీమ్ స్మూత్ సెయిలింగ్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్. అంటే చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో, పుట్టినప్పటి నుంచి ఎదుగుదల, చదువుకోవడము, వాళ్ళ కెరియర్ అయితే ఏంటి, ఫ్యామిలీ లైఫ్, ఇట్లాగా చాలా ట్రబుల్స్లో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ కష్ట సెయిలింగ్ అంటే పడవ నడపడం. ఈ ట్రబుల్డ్ వాటర్స్, వాటర్ స్మూత్గా ఉన్నట్టు కాదు, ఆ వాటర్లో చాలా అంటే స్టామ్ లాంటిది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నా కూడా ఆడవారు ఎలాగా ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. మై నేమ్ ఈజ్ డాక్టర్ లిల్లీ రాడ్రిక్స్. డాక్టర్ లిల్లీ రాడ్రిక్స్ అండి. నేను హైదరాబాద్ నుంచే సురక్షక డయాబెటిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్. నేను అక్కడ మెయిన్లీ డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆల్సో నేను ఫిజిషియన్. సో ఈ మెయిన్ కాన్ఫరెన్స్ గురించి ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మేము. మన కాన్ఫరెన్స్ పేరు ఈవా స్ట్రైడ్ 2021 అని. ఈవా స్ట్రైడ్ అంటే ఇది ఓన్లీ ఆన్ విమెన్స్ హెల్త్. ప్రముఖ కిన్నీర సంగీత కళాకారుడు మొగులయ్యని తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ దంపతుల చేత ఘనంగా సన్మానించారు. బంగారు పుస్తే మెట్టెలతో పాటు పట్టుచీర, 11,000 నగదు, 100 కేజీల బియ్యం ఆయనకు అందజేశారు. కళాకారులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని శ్రీనివాస్ చెప్పారు. మొగులయ్యను పరిచయం చేసే సందర్భంగా, మొగులయ్య కూతురి వివాహ సందర్భంగా మొగులయ్య గారికి పుస్తే మెట్టెలు బంగారువి మరియు బట్టలతో సత్కరించి ఆర్థిక సహాయం కూడా చేసి వారిని సత్కరించడం, కళాకారులను సత్కరించడం, అందులో టూరిజం శాఖ చైర్మన్ గా ఉన్న ఉప్పల శ్రీనివాస్ గారు వారి సౌహృదయంతో వారి సతీమణి మరియు ఇద్దరు దంపతులు, పుణ్య దంపతులు మొగులయ్య గారి కూతురు కోసం సత్కరించడం అనేది ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుండి బంగారు పుస్తమట్టలు దాదాపుగా 1000 మందికి
పంచిన ఘనత ఈ పుణ్య దంపతులకు దక్కుతుంది. ఇలాంటి వారు ధనం మూలం విధం జగత్ ధనం అందరి దగ్గర ఉంటది కానీ దానగుణం కొందరి దగ్గరనే ఉంటది. అందులో ప్రధానంగా నిలిచే ఉప్పల శ్రీనివాస దంపతులకు నిజంగా భగవంతుడు అన్ని విధాల అష్టశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష మరియు రాజకీయ వ్యాపారంగా అన్ని విధాల మంచిగుండి ఇలాంటి పేద కళాకారులను అందుకున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తున్న మొగులపల్లి ఉపాధి. సినీ నటుడు ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేసి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అభిమానులు శుక్రవారం రాత్రి ఇక్కడికి తరలి వచ్చారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను అడ్డుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాస్ నివాసం వద్ద పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఒకసారి బయటకు వచ్చి హాయ్ డార్లింగ్ అంటే చాలని అభిమానులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమా షూటింగ్ నేపథ్యంలో ముంబైలో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.